ఉండే సైకో కిందకు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పాలసీల వల్ల దిక్కుదిరిన పరిస్థితిలో ఉన్నాడు. మీ అందరికి ఆయుధాలు ఇచ్చా, బ్రహ్మాండమైన ఆయుధాలు ఇచ్చాం, మామూలు ఆయుధాలు కాదు. మీరు ఎంత దూసకపోతే అంత దూసకపోయే ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం మీ చేతుల్లో ఉంది, నడిపించేది మేమే. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, యుద్ధాన్ని మీకు వదిలిపెట్టామని అటు ఇటు పోతామంటూ కుదరదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ గైడ్ చేస్తూనే ఉంటాం, వాచ్ చేస్తూనే ఉంటాం. ఈ రోజు నుంచి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. కౌరవుల వధ జరగాలి, అసెంబ్లీ గౌరవ సభగా అసెంబ్లీని తయారు చేయాలి. క్షేత్రస్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళా అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశా. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఈ రాష్ట్రం కోసరం మీ అందరూ తెలుసు, కరకట్ట కమల హాసన్ రోజుకో డ్రామా వేస్తాడు. ఇటీవల నేను చూస్తున్నా, నాకెవరు లేరంటాడు. అరే నీకెవరు లేరా అంటే కడక ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఒకడు తండ్రిని చంపి జైలుకు పోయి కోర్టుకు వస్తాడు, క్షమాపెట్టి పెట్టమని కోరతాడు. కోరినప్పుడు అంటాడు, నాకు తండ్రి కూడా లేడు కాబట్టి నాకు క్షమాపెట్టి పిచ్చి పెట్టమంటాడు. జడ్జి అడుగుతాడు, ఏంటి ఏం చెప్పమని ఎక్స్ప్లెయిన్ చేయమని. అవును సార్ ఆయన తండ్రి లేడు. ఎవరు చంపారు? ఈయనే చంపాడు సార్. అంటే తండ్రిని చంపి తండ్రి లేడు నాకు క్షమాభిక్ష పెట్టమనే గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి పేపర్ ఎంత బ్లాటెంట్గా, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, నాకు మనుషులు లేరు, నాకు తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు. కెన్ యూ ఇమాజిన్? కడాన ఇప్పుడు బీజేపీ కూడా నాకు లేదు. ఏంటి ఏమైపోయింది అంటే ఏంటి నీ అరుపులు? నేనే మీకు మీకోసమే పనిచేస్తున్నా, మీ ఆశలే దోచుకుంటున్నా, మళ్ళా నాకు ఓట్లేయండి, మళ్ళా మీ బట్టలు కూడా పీకేస్తా. అంటే కడాన చేతగాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిగత విమర్శలు. మన నా వయసు గురించి మాట్లాడడం, నా వయసు అంత లేదు నీ అనుభవం, నేను పనిచేసిన దాంట్లో 20% కూడా నువ్వు పనిచేయలేవు, నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? రాత్రి 6 గంటలైతే పబ్జి ఆడుకుంటూ ఉంటావు, దినానికి ఒక మీటింగ్ నువ్వు పెట్టేది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఒక నాయకుడికి ఎంపతి ఉండాలా, కష్టపడే మనస్తత్వం ఉండాలా, కష్టం వస్తే వాళ్ళని పరామర్శించే ఆలోచన ఉండాలా, తద్వారా రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలా. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టనంటే మిగిలిన వాళ్ళు భయపడతారు కానీ